యేసు క్రీస్తు సిలువ దైవ మర్మము. జగదుత్పత్తి మొదలుకొని దేవుడు సిద్ధపరిచిన సంకల్పము, మన ఊహకు జ్ఞానమునకు మించిన దేవుని బలహీనతనే సిలువ. మనుషుని యొక్క బలము కంటే బలమైనది. ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు సిలువ మన కొరకై సిద్ధపరిచిన ఆశీర్వాదాల సంపద ఒక్కొక్కటిగా మన జ్ఞాపకము చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఈ అసంఖ్యాకమైన సిలువ సంపద పరిమితి కలిగి మానవ జీవితంలో అర్థం చేసుకున్నట్ట, అన్వయించుకున్నట్ట, అపరిమితమైన సంపద యొక్క అనుభవంలోనికి ప్రవేశించుట ఆశ్చర్యమే. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది ఈ సిలువ ద్వారా సంప్రాప్తము చేయబడిన ఇంకొక ఆశీర్వాదాన్ని ఈ బలలో పాల పొందక మునుపు మనము వాక్యమును ఆధారం చేసుకుని కొన్ని సంగతులు పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ప్రభు బల్ల సిలువను మనకు జ్ఞాపకం చేస్తుంది. క్రైస్తవ లోకమైతే బహుశా వాళ్ళు ఎప్పుడో ఒకసారి సిలువను జ్ఞాపకం చేసుకుంటారేమో తెలియదు. ఆ కారణం చేత వారికి నిర్దిష్టమైన వాక్య భాగాలు ఉండవచ్చు. మన గుండెకి సిలువే, మన బోధకు గరిమనాభి సిలువే, కేంద్రము సిలువే. ఆ సిలువకు వెళ్ళపట్ట ప్రకటించలేము, బోధించలేము, తెలియచేయలేము. ఆ కారణాన ఎప్పుడు ప్రకటించినా సిలువను గురించే ప్రకటిస్తూ ఉంటాం. కనుక గుడ్ ఫ్రైడే దినాలని ఎక్కువ సిలువను గురించి, మిగతా దినాలని సిలువను మర్చిపోవడం అనేది ఇక్కడ సాంప్రదాయం కాదు. సిలువ మన గురి, సిలువ మన అతిశయము, సిలువ మన ధ్యానం, సిలువ మన సారం, సిలువ మన సందేశం, సిలువ మన నిరీక్షణ, సిలువ మన ఆశ్రయము, సిలువే మన దాగుచోటు. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ప్రభు బలలో పాలు పొందే విషయాన్ని పరిచయం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం, 1 Corinthians chapter 11 verse 25. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాతనెత్తుకొని, ఈ పాత నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగనప్పుడు వెళ్ళా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని, నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, న్యూ టెస్టమెంట్ ఆఫ్ హిస్ బ్లడ్. ఆయన రక్తము లేకపోతే, సిలువ లేకపోతే కొత్త నిబంధన లేదు. అక్కడ పాత నిబంధనలోనే ఉండేవాళ్ళు. మీరు ఊహించండి, పాత నిబంధనలన్న ఒక పాపానికి ఒక బలి తీసుకురావాల. మాలాంటి పేదవాళ్ళు అయితే పిచ్చుక లాంటి తెస్తే పర్లేదు. మీలాంటి ధనవంతులు అయితే గొర్రెపిల్ల తీసుకురావాలా, లేదా క్రొవ్విన దూడలు తీసుకురావాలా. ఇంకా బాగా హైఫై ఎంఎన్సి కంపెనీల్లో వర్క్ చేసేవాళ్ళు అయితే సొలోమన్ వల్ల వరుస క్యూ పెట్టవచ్చు. అన్నీ వారి వారి ఆర్థిక స్థితిని బట్టి అది నెల బలి తీసుకురావడం అద్దు. మరి ఇప్పుడు మనం చేసిన పాపాలన్నిటికీ రక్షణ పొందక మునుపు కాదు, పొందిన తర్వాతే. నేరాలు ఘోరాలు ఉన్నాయి కదా, దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బలి తీసుకురావాలంటే ఇప్పుడు మనం అందరము ఎన్ని తీసుకు ఒకళ్ళు ఎన్ని తీసుకురావాలి, మీరు ఎన్ని పౌరాళ్ళు తీసుకొని రావాలా, ఎన్ని పిచ్చుకలు తీసుకొని రావాలా, ఎన్ని గొర్రెలు తీసుకొని రావాలా, ఎన్ని కోడేళ్ళు తీసుకురావాలా. వచ్చే బండికే పార్కింగ్ లేదే కింద, ఇవన్నీ తీసుకొని వచ్చి ఎక్కడ అర్పించాలా. ఇది ఉన్నోళ్ళకైతే సరిపోద్ది, ప్రతి వారం చేయాలంటే ఎక్కడి నుండి వస్తుంది,
ఎలాగా ఉంది వీళ్ళ పనేనా? మరి పాపం పేర్కొని పోతే తీసుకురాకపోతే, శిక్ష పేరుకుపోద్ది తీసుకురాకపోతే, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ. మరి పాత నిబంధనలో జంతువుల రక్తం చిందించినారు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఇప్పుడు కాళి చేతులతో రావచ్చు. పావురం తీసుకురావాల్సిన పని లేదు, పిచ్చుకి తీసుకురావాల్సిన పని లేదు, గొర్రెపిల్ల తీసుకురావాల్సిన పని లేదు, ఆ ఎద్దును తీసుకురావాల్సిన పని లేదు, కోడెదూడను తీసుకురావాల్సిన పని లేదు. సదాకాలం నిలుచుండి ఒకే ఒక బలి, నిత్యమైన బలి, జగదుత్పత్తి మొదలుకొని సిద్ధపరచబడిన బలి, దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు బలి. ఆ బలిని బట్టి ఎంత స్వేచ్ఛగా వచ్చినాం చూడండి. బలి ఆయనది, కార్యమైనది, శరీరమైనది, రక్తమైనది, అంతా ఆయనదే. మన యేసు ప్రభువా నన్ను క్షమించు అనే హృదయపూర్వకమైన ఒప్పుకోలు ద్వారా మన పాపాలు పరిహరించబడుతున్నాయి. ఆహా, కొత్త నిబంధన భక్తులు ఎంత భాగ్యవంతులు! పాత నిబంధనలను అయితే ఎన్ని తీసుకురావాలా, ఎన్ని తీసుకురావాలా, ఎన్ని తీసుకురావాలా? అదే కార్యక్రమం సరిపోదు. ఈ వారం నుండి వచ్చే వారం దాకా ఆలోచించాలి, ఎన్ని పాపాలు చేస్తున్నావు, ఎన్ని పుట్టేళ్ళు కావాలో, ఎన్ని పౌరాలు కావాలో, ఉన్న జీతం అంతా భవిష్యత్తు దానికే పోతుంటుందేమో. ఆహా, సిలువ తీసుకుని వచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్ప! ఇప్పుడు నేను ఎంత ఘోర దుర్మార్గుడినైనా, ఎంత చెడిపోయినా, మనఃపూర్వకంగా సిలువ దగ్గరికి వచ్చి, యేసు నీ రక్తం చేత నన్ను కడు. 1 యోహాను 1:7 చెప్పబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును. మనలను అంటే ఎవరున్నారు దాంట్లో? రచయిత అయిన యోహాను కూడా ఉన్నారు. ఒక సువార్త 3 పత్రికలు 1 ప్రకటన గ్రంథం రాసిన ఆయనకే పవిత్రత అవసరమైతే, రాసిన పుస్తకాలు చదవటానికి బద్ధకమైన మనకి ఇంకెంత పవిత్రత కావాలా? యేసు ప్రభుతో పాటు 3.5 సంవత్సరాలు సంచరించిన వ్యక్తికే పవిత్రత అవసరమైతే, యేసు ప్రభు అంటే విషయమంతా కూడా తెలియని మన సంగతి ఏంటి? యేసు ప్రభు అద్భుత ఆశ్చర్యకారాలు చేసినప్పుడు వెన్నంట ఉండి చూసిన వానికే పరిశుద్ధత అవసరమైతే, అవి కేవలం చెవుల ద్వారా విన్న మన సంగతి ఏంటి? యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉండి ఆ వ్యక్తి ఎవరు ప్రభు అని అడగగలిగిన ధైర్యం చేసిన వానికే పరిశుద్ధత అవసరమైతే, యేసు ప్రభు యొక్క స్వరం ఎప్పుడో వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ వినే మన సంగతి ఏంటి? యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షతను మనసారా చూచి తనవి తీరి హృదయమారా ఆనందించి పరవశుడై 22 అధ్యాయాలు కలిగిన ప్రకటన గ్రంథాన్ని పద్మాసు ద్వీపములో పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యక్షత రూపంలోనికి తెచ్చిన వానికే పరిశుద్ధత అవసరమైతే, లోకము చేత పరవశించబడి లోకాన్ని చూస్తున్న మన సంగతి ఏంటి? దైవమా, మాకెంత పరిశుద్ధత కావాలి! వాళ్ళైతే ఎప్పుడో ఒకసారి వచ్చి యేసుప్రభు రక్తంలో కడుక్కొని పోవాలేమో, మనమైతే మనం అంటే మీరు కాదు, నేనైతే ఇంకెప్పుడు ఆ రక్తం దగ్గరే పంది వల్లే పొల్లిన రక్తం దగ్గరే రక్తంలో కడుక్కోవడం, బయటికి రావడం, ఆపిత్తులు కావడం, మళ్ళా రక్తం దగ్గరికి వెళ్ళడం, మళ్ళా కడుక్కోవడం, మళ్ళా బయటికి రావడం, పంది వల్లే పొర్లిన కుక్క వల్లే తిరిగిన మానవ స్వభావానికి నది వల్లే ప్రవహించే రక్తపు ఊట కొత్త నిబంధన. యోగ్యంగా పాలు పొందేవారా, అయోగ్యంగా పాలు పొందేవారా, 2 రకాలు వ్యక్తులు కొరంతి సంఘములో ఉండేవారు. అయోగ్యంగా పాలు పొందేవారు ఎవరు? పరీక్షించుకొనకుండా పర్వాలేదులే అని ప్రభు బలలో పాలు పొందేవారు. యోగ్యంగా పాలు పొందేవారెవరు? పరీక్షించుకొని యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడి క్షమాపణ పొంది పాలు పొందేవారు. అయోగ్యంగా పాలు పొందితే అనర్థాలు ఉన్నాయి, యోగ్యంగా పాలు పొందితే ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు మన ఎదుట ఉంచబడిన బలలో కూడా అయోగ్యంగా పాలు పొందే అనర్థంలోనికి రాకుండా యోగ్యంగా పాలు పొందే ఆశీర్వాదంలోనికి రావాలని దేవుడు కోరుతున్నాడు. ఇది మీ కొరకై చిందించబడిన నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, ఆయన రక్తం. మీరు అనుమతిస్తే ఈ రక్తం యొక్క ఆశీర్వాదం ప్రకటన గ్రంథం ఆధారం చేసుకున్న 5 విషయాలు మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. బహుశా యోహాను భక్తుల రక్తాన్ని గురించి ఎక్కువ రాశారంటే తప్పు కాదేమో. అందుకనే ఏ సువార్త కూడా
ఒకటో యోహాను 1:7 చెప్పకుండా నాకు తెలిసి ముగించరంటే తప్పు కాదేమో. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏ స్వార్త కూడా యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో చెప్పకుండా ముగించరంటే తప్పు కాదేమో. ఏ వ్యక్తి కూడా యేసు ప్రభు యొక్క రక్త ప్రోక్షణ కిందకి రాకుండా శుద్ధుడు గాడంటే తప్పు కాదేమో. అందుకే యేసు ప్రభు యొక్క రక్త ప్రాశస్తతను గురించి చాలామంది ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చాలా సంగతులు గ్రంథస్థం చేశాడు. ఇప్పుడు ప్రకటన గ్రంథాన్ని ఆధారం చేసుకుని 5 విషయాలు చూడటానికి ప్రయత్నం చేస్తా. మొదటిది ప్రకటన గ్రంథం 1:6 బుక్ ఆఫ్ ది రెవల్యూషన్ Chapter 1:6. మనలను ప్రేమించుచు తన రక్తము వలన చాలు, మన పాపముల నుండి చాలు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, మీరు నేరుగా సూటిగా జవాబు చెప్పాలి, హైదరాబాద్ స్టైల్లో కాదు. అర్థమైందా? ప్రకటన గ్రంథం రాస్తున్నప్పుడు పద్మాస్ ద్వీపంలో దేవుని వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము పరవాసిగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఏం రాస్తున్నాడంటే, ఇక్కడ రాయబడిన మాటలు, మన పాపముల నుండి మనలను, మీ పాపముల నుండి విడిపించిన వారంటే కరెక్ట్ సెట్ అవుతుంది మనకి. అలాగ రాయలేదు ఆయన, ఏం రాశాడు, మన పాపం అంత కలుపుకున్నాడు చూడండి. ఎలా కలుపుకుంటారు, మన చిన్నోళ్ళనే కలుపుకోలేం కదా. అందుకే యోహాను పత్రిక రాసిన దాంట్లో అంతా మొదట మనం ఆయన్ని ప్రేమించితమని కాదు, ఆయనే మొదట మనలను ఈ మాట మీరు చూడాలంటే కలుపుకున్నాడు. ఈ హ్యాజెంట్ ఎక్స్క్లూడెడ్ హిమ్సెల్ఫ్, ఇంక్లూడెడ్ హిమ్సెల్ఫ్ విత్ అదర్ సిన్నర్స్ లైక్ మీ అండ్ సెయింట్ లైక్ యూ. మీలాంటి పరిశుద్ధులతో నాలాంటి పాపులతో కూడా అపోస్తులైన యోహాన్ లాంటి భక్తుడు కలుపుకోవటానికి ఇష్టపడ్డాడంటే ఎంత ఆత్మీయమైన ఉన్నత శిఖరాల్లోనికి వాళ్ళు ఎక్కారు. మనలను ప్రేమించుచు అంటే యోహాన్ రాయడంలో ఉద్దేశం ఏంటంటే, నన్ను యేసుప్రభు ఎంత ప్రేమించినాడు మిమ్మల్ని కూడా అంతే ప్రేమించినాడు, సేమ్ లవ్. ఇది మనం నమ్ముతామా? నమ్మము. ఇంట్లోనే ఇద్దరు చెల్లెళ్ళు, ఇద్దరు కూతుర్లు ఉన్నారు, ఇద్దరు కొడుకులు ఉన్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చెప్తారు, ఇద్దరిని బావు ఒకేలాగా ప్రేమిస్తున్నానంటే నమ్ముతారా? అంత మాయకుల పిల్లలు నమ్ముతారా? నమ్మరా? నమ్మరు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ద సేమ్ లవ్ విచ్ బెస్టోడ్ అపాన్ మీ ఇస్ ద సేమ్ లవ్ దట్ ఈ బెస్టోడ్ అపాన్ యూ యాజ్ వెల్ అండ్ దెర్ ఇస్ నో పార్షియాలిటీ ఇన్ గాడ్ ఆఫ్ లవ్. ప్రేమ గల దేవుని అయిన యేసుక్రీస్తు అనే దేవునిలో ప్రేమలో ఏ తారతమ్యం పక్షపాతం లేదు. నన్ను ఏ ప్రేమతో ప్రేమించినాడు, మిమ్మల్ని కూడా అలాంటి ప్రేమతోనే ప్రేమించినాడు అని జ్ఞాపకం చేస్తూ, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి. దిస్ బుక్ స్టార్ట్స్ విత్ ప్రైజ్ అండ్ వర్షిప్, ఎండ్స్ విత్ ప్రైజ్ అండ్ వర్షిప్. రక్తం ఎక్కడ కనిపిస్తుంటుందో అక్కడ దేవుని యొక్క ఆరాధన కనిపిస్తుంది. వేర్ దెర్ ఇస్ ఎ బ్లడ్ దెర్ ఇస్ ఎ వర్షిప్, వేర్ దెర్ ఇస్ నో బ్లడ్, అమ్మా ముందుకు రండి, ముందుకు జరగండి అని ఎందుకు చెప్తాము అని అంటే, మీరు అనుకుంటారు మేము ముందుకు జరిగితే ఏంటి, వెనక్కి జరిగితే ఏంటి, ఆయన వాక్యం చెప్పుకొని వెళ్ళొచ్చు కదా, అడ్డమా అని అనుకుంటారు. మీరేం అడ్డం కాదు, వచ్చేవాళ్ళకి అడ్డం. వాళ్ళు మీకు కనపడరు, మాకు నిలబడంటాం కదా, మాకు వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు బయట వచ్చి అటు ఇటు స్థలం ఎక్కడుందా అని చూస్తుంటారు. మరి వాళ్ళ పనులు బట్టి ఆలస్యంగా వస్తుంటారు, వారిని మనం గౌరవించాలి కదా. కనుక వారికి కేటాయించిన సీట్లో వారినే కూర్చోబెట్టండి. అర్థమైందా నేను చెప్పే మాట? అందుకనే ముందుకు జరగండి, ఖాళీ స్థలాలు వదలండి, ఎవరు రాలే అని అనుకోవద్దండి. మనకున్నంత అల్ప విశ్వాసం వాళ్ళకు ఉండదు, వాళ్ళకి ఎక్కువ విశ్వాసం ఉంటుంది. మనకి ఎప్పుడు పోయినా స్థలం ఉంటుంది లేని వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. మనకున్న అవిశ్వాసం ఏంటి, ఇంకెవరు రారులే మేము తప్ప, ఇదే ఎక్కువ టూ మచ్ అని మన విశ్వాసం ఉంటుంది. మన విశ్వాసం గొప్పదే, వారి విశ్వాసం గొప్పదే, మన అల్ప విశ్వాసం గొప్పదే, వారి అమూల్యమైన విశ్వాసం గొప్పది అనేది మీకు అర్థం కాదు, మాకు తెలుస్తుంది. ఎందుకంటే మేము ఎదురుకుంటాం కనుక,
వచ్చి వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకే మీరు ముందుకు రండి ముందుకు రండి ముందుకు రండి అని అంటాం. ఒక పట్టణం ముందుకు వస్తే అంత మంచి విశ్వాసులని ఎందుకు అంచాం మనం? అంత అలాగుండదు కదా. మన దాని గురించి మనం ఆలోచిస్తాం, వచ్చే వాళ్ళని గురించి మీరు ఆలోచించి. ఇంకా యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా పాపక్షమాపణ మారమనసు పొందిన వారుంచి మధ్యాహ్నం ప్రభు యొక్క బల దగ్గర సిలువను గుర్చిన వర్తమానం ప్రకటిస్తున్నాం. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ పాపల కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు, నీ పాపం అంతా భరించడానికి సిలువ మీదకి వెళ్ళాడు, నీ కొరకే సిలువలో రక్తం కార్చినాడు, నీ కొరకే చనిపోయాడు, నీ కొరకే సమాధి చేయబడ్డాడు, నీ కొరకే సిలువలో నుండి తిరిగి లేచినాడు, నీ కొరకు వదినాన ఆయన రాబోతున్నాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రులుగా చేయని కనుక ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవు నున్న ఇంటి వారిను రక్షణ పొందుదురు. పర్లేదులే చూస్తాంలే, వీళ్ళు ఇలాగే చెప్తుంటారులే, నిరాకరించి తృణీకరించి ధైర్యం చేయడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. ఆ తర్వాత చాలా 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 విషాదకరమైన సంగతి ఉంది. మరణం తర్వాత జీవితం ఉంది. యేసు నెరగకుండా మరణిస్తే నరకం, అగ్ని గంధకములతో మండ గుండం, పాతాళం, వేదనకరమైన స్థలం, అగ్ని ఆరదు, పురుగు చావదు, దాంట్లో నుండి తప్పించుకోవడం దుర్లభం. ఈ మధ్యాహ్నమే యేసునందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభు యొక్క సిలువలో ప్రవహించే రక్తపూటలో కడుక్కొని శుద్ధీకరించబడటానికి ఇష్టపడు. యేసునందు విశ్వాసం ఉంచిన మనం కూడా యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడుతూనే ఉండాలి. ఇది ఒక్కరోజు కడగబడింది కాదు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసెను అని రాశారా, చెయ్యను అని రాసినారా, చేసను అని రాశారా? యోహాన్ రాసిన మొదటి పత్రిక 1:7 అప్పుడు ఆఖరి వచ్చ ఆయన కుమారుడని యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ నాట్ ఎ పాస్ట్ టెన్స్, ఇట్స్ ఎ ప్రజెంట్ టెన్స్. ఇట్స్ టు బి క్యారీడ్ అవుట్ త్రూ అవుట్ దిస్ లైఫ్. ఈ భూమి మీద జీవించే భౌతిక కాలం అంతా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రక్తంలో మనం కడగబడుతూనే ఉంటాం. అది ఉచితం, దేవుడు మన కొరకే సిద్ధపరిచింది. కనుక యేసు క్రీస్తు ప్రభు సెలవిచ్చిన మాట ప్రకారం ఇది నా రక్తం వల్లైనా క్రొత్త నిబంధన. కనుక మొదట రక్తంతో ఏం చేయబడినామంటే పాపము నుండి కడగబడ్డాం, క్షమించబడ్డాం, రక్తం యొక్క విలువలోనికి వచ్చినా. అందుకే దీనికి ఒక పేరు పెడదామా, ద వాల్యూ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సిలువ రక్తపు విలువ, సిలువ విలువైనది కారణం రక్తాన్ని బట్టి. రక్తం లేకపోతే సిలువ విలువ లేదు. రెండవది చూస్తామా, ప్రకటన గ్రంథం 5:10 రెవల్యూషన్ చాప్టర్ 5:10 ప్రకటన 5:10 నీ రక్తమిచ్చి కొని. ఏమన్నా కొనాలంటే మీరు ఎలా కొంటారు? క్రెడిట్ కార్డు ఇస్తారా, ఫోన్పే చేస్తారా, గూగుల్ పే చేస్తారా, క్యాష్ ఇస్తారా, ఏదో రకరకాల పద్ధతులు. ఎవరైనా రక్తం ఇచ్చుకున్న వాళ్ళు ఉంటే చేయతండి. మానసికంగా బాగలేనోడు కాదు, నేను రక్తం ఇచ్చి కొన్నాను పలానాది ఎవరన్నా ఉన్నారా? ఎవరు ఉండరు. ఊరికే డైలాగులు చెప్తుంటారు, నీ కొరకు నా ప్రాణం కూడా ఇస్తాను అని. అవి డైలాగులు, వాస్తవాలు కాదు. ఈ రక్తము ద్వారా కొనడం ఒకే ఒక యేసు ప్రభు చేసింది. అందుకే అపొస్తల కార్యాలు 20:28 చెప్పబడింది. పౌలు అన్నాడు, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన, అంటే కొన్న సంఘమున. కొన్నది ఇది, కొన్నదని పెద్దానికి వెల ఉంటుంది కదా. మనం కొన్నిసార్లు కొంతమంది డ్రెస్ చూసిన వెంటనే చాలా రిచ్గా కనిపిస్తుంది, అబ్బా ఇది ఎంత రిచ్ అనుకుంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉండబట్టలేం కదా, మన మనసు ఎప్పుడు దాని మీద పీకుతుంటుంది, లాగుతుంటుంది కదా.
అందుకే ఇది ఎక్కడ తెచ్చారండి ఎంతండి అని అడుగుతా. వాళ్ళు ఎంతో చెప్పారు అనుకోండి, 1 లక్ష రూపాయలు 2 లక్షల సరే వెళ్ళి వస్తా. వినిపించిందండి, వినిపించింది, అందుకే వెళ్ళి వస్తామంటున్నాం కదా. దానికి ఒక ప్రైస్ ఉంది వచ్చాము కదా. మీలో చాలామందికి తెలుసు కదా, మీరు షాప్కి వెళ్తా అంటే షాపింగ్ వెళ్తుంటారు కదా, వెళ్ళిన వెంటనే ముఖ్యంగా చందన బొమ్మన ఇవన్నీ ఉన్నారు కదా, నల్లి నీరు. వీళ్ళందరి దగ్గరికి వెళ్ళిన వెంటనే మొట్టమొదట వాళ్ళు అడిగే మిమ్మల్ని ప్రశ్న ఏంటి, అబ్బా ఎంత పండిపోయే రోజు, ఏ రేంజ్లో కావాలి మేడం మీకు, 10,000 లోపు రేంజ్ అయితే ఒక దగ్గర, 10,000 నుండి 20,000 అట్లా రేంజ్లు ఉంటాయి, ఫ్లోర్లు డెస్క్లు అట్లా ఉంటాయి. మనం 1 లక్ష రూపాయలు పైన అన్నాం అనుకో, రే మేడం తీసుకో, ఇంకా మేడం అక్కడి నుండి కూల్ డ్రింకులు ఐస్ క్రీములు అక్కడ ఫ్లోర్ దగ్గరికి వెళ్ళేదాకా మొత్తానికి కొనిపించేటట్టు చేస్తారు 1 లక్ష రూపాయలతో నుండి స్టార్ట్ అయ్యి. అదే మనం 500 అది ఇది కనుక మేడం కిందికి వెళ్ళండి అక్కడ ఉండరు రేంజ్. మరి దీనికి ఏం రేంజ్? వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ యువర్ వాల్యూ అండ్ మై వాల్యూ? నీకు నాకు ఎంత విలువ? 1 లక్షలున్నా. అందుకే పేతురు రాసినాడు కదా, మీరు క్షయమైన వెండి బంగారముల చేత కొనబడలేదు, వెల చెల్లించబడలేదు, అక్షయము అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన నిందారహితమైన గొర్రెపిల్ల రక్తము. కనుక ప్రైస్ ట్యాగ్, మనం బట్టల షాప్కి వెళ్ళిన వెంటనే కొన్ని మనకు నచ్చుతాయి. మనం ఎట్లా మన ఫ్రెండ్స్తోనో తల్లిదండ్రులతోనే వెళ్తామంటే మన పని మనం చేసుకుంటుంటాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు కదా. మనం వెళ్ళి ఏదో చూస్తుంటే ఆ డ్రెస్ ఈ డ్రెస్ ఎంత అది ఇది అని కొనుక్కుపోయినా అదేంటంటే మెంటల్ సాటిస్ఫాక్షన్, దాన్ని విండో షాపింగ్ అంటారు. వెళ్ళి చూస్తూ ఉంటాం, ఇది చూసిన వెంటనే డిజైన్ బాగుంది, కలర్ బాగుంది, తర్వాత అది బాగుంది ఏదో అంటారు కదా మీరు, నాకు కరెక్ట్గా తెలియదు అవన్నీ పదాలు, వల్ల బాగుంది అని ఏదో చెప్తారు. చెప్పిన తర్వాత వెంటనే మనసు ఎక్కడ పోతుంది తెలియకుండానే, ప్రైస్ ట్యాగ్ ఉంటుంది అది లోపల పెట్టింటారు వాళ్ళు, కనబడేటట్టు పెట్టరు, దాని కొరకు అటు ఇటు తిప్పేస్తాం, మొత్తానికి ఎత్తికి పైన చూసి కింద చూసి చూసిన తర్వాత అది చూస్తే ఒకేసారి కళ్ళకు షాక్ కొడుతుంది, సరే అక్కడ పెట్టేస్తాం. అంతలోకి ఎవడో ఒకళ్ళు వస్తారు, మేడం ఇదే కాదు ఊరికే చూస్తున్నాను, షాకింగ్ ప్రైస్ ఉంటాయి కొన్ని, అబ్బా ఇంత ఇంత షాక్ కొడుతుందా, హై వోల్టేజ్. అయితే మన దగ్గరకు వచ్చినప్పుడు సాతను మన దగ్గరకు వచ్చి పట్టుకొని చూస్తే అందరు ప్రైస్ ట్యాగ్ సేమ్. మీరు ఊహిస్తారా అలాంటి షాప్ ఏదైనా ఉందని? ఒక షాప్ బట్టల షాప్ పెట్టారనుకో, ఏ బట్టలు తీసుకున్నా ఏ డ్రెస్ తీసుకున్నా చిన్నపిల్లలదైనా పెద్దోళ్ళదైనా యోనస్తులదైనా లేడోళ్ళదైనా రిప్పిడ్ జీన్స్ అయినా సేమ్ ప్రైస్ అన్నారనుకో, ఎలా ఫీల్ అవుతారు మీరు? ఏంటి వీళ్ళకి మెంటల్ కేసా ఏంటి, ఒకటే ప్రైస్లో ఎలాగ పెడతారు, ఒకే వేళ ఎలాగ పెడతారు? మారుతుంది కదా, చిన్నపిల్లలది ఒకటి యవనస్తులది ఒకటి జెంట్స్ది లేడీస్ది ఏజ్డ్ వాళ్ళది తర్వాత మిగతా ఏమేమి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ ప్రకారం మారుతుంది కదా ఎలాగ పెట్టారు అని. ప్రభుకు స్తోత్రాలు, ఆయన షోరూమ్ అనే మందిరంలో అందరికి ఒకటే ప్రైస్ ట్యాగ్. ఎవరు ప్రైస్ చూసినా, నువ్వు పెద్ద ఆఫీసర్ అండి, ఎంఎన్సీలో పనిచేసామండి, ఎక్కడండి ఇక్కడండి, అమెజాన్ ఫ్లిప్కార్ట్ స్నాప్డీల్ ఏ డీల్ అయినా ఇక్కడికి రావాల్సిందేనండి, ఇంక పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేసాము, గవర్నమెంట్లో పనిచేస్తున్నాము, సెంట్రల్ గవర్నమెంట్ పనిచేస్తున్నాము, గ్రూప్ 1 ఆఫీసర్లు, గ్రూప్ 2 ఆఫీసర్లు, ఏ గ్రూపులు అయినా పర్లేదండి ఇక్కడికి రావాల్సిందండి, ఒకే ఒక గ్రూప్. అరే అందరికి ఒకటే వేళ అయినా, స్ట్రేంజ్ కదా ఫీల్ అవుతున్నారా? అందరిని సమానంగా చేశాడని, అందరికీ ఒకే క్రైమ్ చెల్లించిన, అందుకే మన ప్రైస్ ట్యాగ్ చూసిన వెంటనే ప్రతి ఒక్కరికి ఏం కనిపిస్తుంది, ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏసు రక్తం ఎవరి ట్యాగ్ చూసిన ఏసు రక్తం అనే కనిపిస్తుంది అందరికి ఒకటే. అందుకే ప్రభుబల దగ్గరికి అందరము కుటుంబ సభ్యులుగా మనం చేరవచ్చు, యోగ్యులుగా మనం చేయాలని ఆయన కోరుతున్నాడని వాక్యంలో రాయబడింది. ఆ పెద్దలలో ఒకడు 7 వకము దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడు నీవు వధించబడినవాడవై నీ రక్తం ఇచ్చిన. ఎందుకని యోగ్యుడయ్యాడు? వధించబడ్డాడు. ఒకళ్ళే ఒకళ్ళు యోగ్యులు,
మనం మామూలు ఆరాధన చేసేటప్పుడు ఒకేసారి రెండు కలిపి చేస్తాం. ఏమని ప్రభువా, నన్ను రక్షించినందుకు స్తోత్రాలు, నీ బలలో యోగ్యంగా పాలు పొందే అవకాశం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఎవరు చెప్పారు నువ్వు యోగ్యవాడని? నువ్వు బలలో పాలు పొందటానికి యోగ్యులవని ఎవరు చెప్పరి? చెప్పరేంటి? చేశారా లేదా అట్లా? ఎవరు చెప్పారు మరి నీవు యోగ్యుడు అని? ఒకళ్ళే ఒకళ్ళు యోగ్యులు, మిగతా వాళ్ళంతెవరు? మరి ఎందుకని ఆరాధన చేశారు యోగ్యులని? ఇక్కడ ఆరాధన ఏం చేశారు? నీవే యోగ్యుడవు. దట్ ఈస్ ట్రూ వర్షిప్. నువ్వు యోగ్యుడు అని చెప్పుకునేది కాదు ఇది ఆరాధన. హూ టోల్డ్ యూ దట్ యువర్ వర్దీ? యువర్ అన్వర్దీ, అన్ఫిట్, అన్ప్రాఫిటబుల్, ఫిట్ ఫర్ నథింగ్ బట్ కండమినేషన్ అండ్ హెల్ ఫైర్. రక్షించబడినంత మాత్రాన మనం ఏం యోగ్యులుగా చేయబడలేదు. ప్రభు యొక్క యోగ్యత మనకు వచ్చింది, ఇట్స్ ఇంప్యూటెడ్ వర్దినెస్. ఆయన యోగ్యుడు కనుక ఆయనను బట్టి మనకి యోగ్యత వచ్చింది. అందుకని ఐదో అధ్యాయం ఆఖరి మొదటి వచనాల్లో రాయబడింది కదా, ఈ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఎవడా అని నేను ఏడ్చుచుండగా ఏడవకము దావీదుకు వేరు చిగురి ఉదా గోత్రపు సింహము ఆ గ్రంథమును విప్పుటకు జయము పొందెను. ఈజ్ వర్దీ టు అన్లాక్ ద బుక్. ఒకే ఒక్కడు యోగ్యుడు. ఈ మానవ కోటిలో యోగ్యుడు ఎవడా అని దేవుడు ఎదుర్చుండగా మనుషుడు కనబడలేదు. తన ఏకైక కుమారుడు యోగ్యుడు కనుక అయోగ్యులైన మనల్ని ఆ రక్తం ద్వారా కడిగి సంపాదించి యోగ్యులుగా చేసినాడు. మనం సంపాదించిన దాన్ని ఎంత భద్రంగా కాచుకుంటాం? ఒకవేళ మీరు మొబైల్ ఫోను మీ జీతముతో సంపాదించి కొన్నదనుకో, వేరే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చింది కాదు, ఎంత భద్రంగా చూసుకుంటారు? దానికి పైన స్క్రీన్ పోతే మళ్ళీ స్క్రీన్ గార్డ్ వేయించుకుంటారు, అది వేయించుకుంటారు. వీలైనంత దాకా అది పనిచేసే అంతదాకా ట్రై చేస్తారు. ఇంకా మ్యాక్సిమం దాన్ని ఏం చేయలేమన్నప్పుడు అప్పట్లో ఈ ట్రాష్ పోతుంది, కానీ అప్పటిదాకా వాడతాం. ఎందుకంటే మా నాన్న ఇచ్చింది, మా అమ్మ ఇచ్చింది, మా అన్న ఇచ్చింది, మా ఆయన ఇచ్చింది, మా ఆవిడ ఇచ్చింది, మా చెల్లి ఇచ్చింది. వాళ్ళు ఇచ్చిన దాన్ని లేదా సంపాదించుకున్న దాన్ని మనం అంత జాగ్రత్తగా చూసుకుంటాం. ప్రభువుకు మనము సంపాదించబడిన స్వాస్థ్యం, ఆయన సొత్తు, ఆయన జనము. కనుక మనందరినీ ఆయన యోగ్యులుగా చేయలేని ఉద్దేశం విచిత్రం ఏంటంటే ఆ యోగ్యతలోనికి ప్రవేశించకుండా సాతాను మనల్ని అయోగ్యులుగానే చేస్తూ ఉన్నాడు. యోగ్యుడు ఆయనే, రక్తం ద్వారా కొన్నది ఆయనే, రక్తం ద్వారా సంపాదించింది ఆయనే. ఇప్పుడు ఆ రక్తం ద్వారా మనల్ని యోగ్యులుగా చేస్తున్నాడు. ద వర్చ్యూ ఆఫ్ హిస్ బ్లడ్, రక్తం యొక్క సుగుణము అయోగ్యులను యోగ్యులుగా చేస్తుంది. మూడవది చూస్తామా? ప్రకటన గ్రంథం 7:14, రెవల్యూషన్ చాప్టర్ 7:14, 7:14, ప్రకటన 7:14. అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడి లాగ నాతో చెప్పెను, వీరు మహాశ్రమం నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునేది. గొర్రెపిల్ల రక్తము ఉతుక్కునేది అంటే ఉతుక్కోవడానికి ఎంత కావాలో, ఒక డ్రెస్ ఉతుక్కోవాలని కనీసం బకెట్ నీళ్ళు కావాలి కదా. నీళ్ళు మనవు కాదు, అదేంటి ఏరియల్ మంది కాదు, ఇంకోటి ఏంటి కంఫర్ట్ వేస్తారు అనుకుంటా కదా. కంఫర్ట్ మంది కాదు, ట్యాబ్ మంది కాదు, ఏది మంది కాదు, అంతా ఉచితమే. కానీ యేసు ప్రభు సిలువ దగ్గరికి వస్తే అంతా మనం అక్కడ ఉచితంగానే పొందగలుగుతున్నాం. ఒకటేంటంటే మన కంపు కొడుతున్న హృదయాన్ని అక్కడికి తీసుకుని వెళ్ళి ఆ డ్రై క్లీనర్కి ఇస్తే, ఆ వాషింగ్ మిషన్కి ఇస్తే, అంటే సిలువ అనే వాషింగ్ మిషన్ లేదా నది వల్లే ప్రవహించి యేసు ప్రభు రక్త పూట దగ్గరికి వస్తే శుద్ధీకరించబడుతుంది, క్షమాపణలోనికి మనం వస్తాం. అందుకే పరిశుద్ధులుగా మనం మార్చబడుతున్నా. తమ వస్త్రములను రక్తములో ఎప్పుడు ఉతుక్కుంటాము? ఎప్పుడు ఉతుక్కుంటాము మన బట్టలు? బ్రదర్స్ను వదిలే, సిస్టర్స్ని అడుగు. అమ్మా మన బట్టలు మాసిపోయినాయి అనుకున్నాం, ఉతికిన బట్టలు మళ్ళీ ఎవరైనా ఉతికేవాళ్ళు ఉంటే చేయొద్దండి, మెంటల్ కేసులు తప్ప. కనీసం ఉపూటను వేసుకుంటాం కదా, ఉపూటను వాడితేనే మళ్ళదని మనం ఉతుకుతాం. అంటే వాడిన తర్వాత ఖచ్చితంగా అదేం కావాలా? ఉతుక్కెళ్ళాలా. బాగానే ఉంది కదా అనుకుని ఎన్ని రోజులని వేసుకోలేం కదా, ఎన్ని రోజులని వేసుకుంటే ఏమైద్ది? వాసన వస్తుంది, పక్కన వాళ్ళు ఏం చెప్తారు, బ్రదర్
మీరు కొద్దిగా సెంట్ అన్న కొట్టుకోండి, శానిటైజర్ అన్న కొట్టుకోండి, బట్టలన్నా ఉతుక్కోండి. భౌతికమైన శరీరానికి దుర్గంధం వెజల్లే నేచర్ ఉంది. అందుకే ముఖ్యంగా వేసవికాలంలో చెమట ద్వారా ఎక్కువ కంపు వాసన వస్తుంది అనుకోండి, అందుకని ఒక డ్రస్సు ఒక రోజుకి. అంతకంటే ఇంక ఎక్కువ వాడితే బహుశా ఇబ్బంది కనుక. మీ సిటీలోనైతే మీకు తెలుసు, ఉదయం పెడితే సాయంకాలంకి వచ్చేటప్పటికే మనిషి రూపురేఖలు మారిపోతే డ్రెస్ దేవుడు. కానీ ఈ డ్రెస్ ఇప్పుడు ఏం చేయాలి మరి? తమ వస్త్రములను ఉతుకు కొనిన వారు ఉతుక్కోవాలంటే నా మాసిపోయినాయని తెలిస్తేనే కదా ఉతుక్కోవటానికి వస్తున్నావు. నాదేం ఉతుక అవసరం లేదులే, బాగున్నాయంటే ఏమవుతాయి? ఏమవుతాయి అక్క? తెలియదు కదా మీకు. గుడ్డ మహిళ అంటే తెలుసా? తెలుసా తెలియదా? తెలంగాణ భాషలో ఏమంటారు చెప్పరేంటక్క? బట్టలు మైలు పడిన తర్వాత ఉతుక్కోకుండా అలాగలాగే వేసుకుంటే తర్వాత ఎంత ఉతికినా మైలు పోదు, అట్లే ఉంటుంది. దాన్ని ఏమంటారు అమ్మా చెప్పండి? గుడ్డు వాడినే అంటారు. అది భాష మరి తెలంగాణ భాషలో ఏమంటారు అమ్మా? గుడ్డు వాడినాయా? ఇక నువ్వు ఎంతనా ఉతుకు, ఎవరి దగ్గరికైనా తీసుకెళ్ళి ఏమైనా చెయ్యి, అది మురికిపోదు, అట్లనే ఉండిపోద్ది. కొంతమంది విశ్వాసులు అలాగే ఉంటారు. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఉతుక్కోవటానికి ఇష్టపడరు, హృదయాన్ని అడుగు ప్రభువాన్ని కోరుకోరు, క్షమాపణ పొందటానికి ఇష్టపడరు. ఆ పర్లేదు వీళ్ళు మస్తుగా చెప్తుంటారు మామూలే అనుకుంటూ ఉంటారు. అలాగే వారాలు గడిచే కొలది ఏమైపోతే వాళ్ళ హృదయము సియర్డ్ కాన్షియస్, వాత వేయబడిన మనస్సాక్షి. ఇంకా దాని మీద ఏం మరకలైన వాళ్ళకి ఏం కనిపించదు, ఏమంత తేలిక ఉండదు. అంటే అర్థం ఏంటి? కాన్షియస్గా వాళ్ళు ఉండరు. ద బికేమ్ అన్కాన్షియస్ ఆర్ సబ్ కాన్షియస్ ఆ వాట్ ఈస్ హ్యాపనింగ్ టు దేమ్. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనం అలాగ ఉండకూడదు. మనకు బట్ట మనం తెల్ల చొక్క వేసుకున్నాం అనుకోండి, ఒక చిన్న ఇంక్ ఎవరైనా స్పాట్ పెట్టిన వెంటనే, లేదా పెన్ను పెట్టుకున్నాం అనుకోండి ఇంక గారిపోయింది అనుకోండి, పక్కన ఎదురోళ్ళు చెప్తారు, బ్రదర్ మీ జోబు ఎంత పాడైపోయింది అని. నా చెబితే నీకేంటి, నీ పనులు చూసుకుంటామా? మనం మంచి కూరే వాళ్ళు చెప్తున్నారు, అందుకని మనం చొక్క మార్చాలా లేకపోతే ఈ చొక్క ఉతుక్కోవాలా? అలాగే ఎవరైనా మనకి దేవుని వాక్యం ద్వారా బోధించినప్పుడు మనమేమనుకుంటాం, నా సంగతి ఎందుకు మీ సంగతి చూసుకుంటే అని అనుకుంటాం. మరి వాళ్ళు చెప్పారు మనకు కనిపిస్తుందని, తెల్లదాంట్లో చిన్న మచ్చ అయినా కనిపిస్తుంది, అలాగే నల్లగుండే దాంట్లో పెద్ద తెల్లదంత తెచ్చినా కూడా ఏం కనిపించదు. హృదయం మనకు శుద్ధీకరంగా ఉంటే, అంటే హృదయము సెన్సిటివ్గా సున్నితంగా ఉంటే స్పందిస్తుంది, సున్నితంగా లేకపోతే దేనికి స్పందించింది? ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని మోసపు మాటలు మాట్లాడినా, ఎంతమందికి నష్టం కలిగించిన, ఎంత కీడు చేసినా వాళ్ళకి ఏం అనిపించదు. అది రోజు చేస్తేనే అన్నం తినబుద్ధి అవుతుంది, అది రోజు చేస్తేనే వాళ్ళకి నిద్ర వస్తుంది, అది రోజు చేస్తేనే వాళ్ళ కాలక్రమేణ ఉంటారు. సున్నితంగా మనస్సున్న వాళ్ళు అలా కాదు. ఒక్కసారి జరిగినా అయ్యో మా ప్రభుని ఎలాగ చేసానా, నా ప్రభుని ఎలాగ బొంకానా, పేతురు వలె వెలుపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చి. మగవాళ్ళకి ఏడుపు తొందరగా వస్తుంది, ఆడవాళ్ళకి తొందరగా ఏడుపు వస్తుంది. ఎందుకని? సెన్సిటివా? ఎవరు చెప్పారు? ఓవర్ హెడ్ ట్యాంక్ లీక్ అవుతుంది ఎక్కువ. బ్రదర్స్కి ఓవర్ హెడ్ ట్యాంక్ ఫుల్లీ క్లోజ్డ్, ఇక్కడంతా మంజీర వాటర్ వస్తుంటుంది, కానీ ఎప్పుడు అది లీక్ అయితేనే ఉంటుంది. సెన్సిటివ్ కాదు వాళ్ళు, సో పవర్ఫుల్. మీరు సెన్సిటివ్ అని మీరు అనుకుంటున్నారు అనుకుంటా, అందుకని మంజీర వాటర్ లీక్ అయినట్లు ఏ చిన్న జరిగినా వెంటనే లీక్ అయిపోతుంది. అయితే ఇక్కడ పేతురు పురుషుడు, ప్రభుత్వం ఉన్నవాడు, సంచరించిన వాడు, చిన్న పాపానికి అంత ఏడుస్తాడా? దట్స్ కాల్ స్పిరిచువల్ లైఫ్, సెన్సిటివ్ కాన్షియస్నెస్ అంట. ఇది సెన్సిటివ్ అంటే, ఇది సున్నితత్వం అంటే. గుచ్చబడిన వెంటనే పాపం కొరకే ఏడవడం, ప్రలాపించడం, అయ్యో నాలాంటి వాడు ఇలాగ చేసానా, నాలాంటి వాడు బొంకేనా, నాలాంటి వాడు పారిపోయానా, నాలాంటి వాడు ప్రభువా కత్తితో సంపదనా అన్నాని, నాలాంటి వాడేనా అని ఆయనకి ఏడిపోవచ్చు. మనకి ఎంతనో వాక్యం చెప్పు, ఎవరైనా ఏడ్చు, పొరపాటును కూడా మనం ఏడిస్తే వద్దు అనుకో, ఇంకా మనం ఏడ్చేవాళ్ళకి కావాలి. ఏమో ఆయనకు అంత ఏడుపు, ఏమో ఆమెకు అంత ఏడుపు, వాళ్ళంతా పోగొట్టుకున్నట్టు ఏడుస్తున్నారు. ఏంటి హృదయం సున్నితంగా లేదు. ఇది మీ కొరకై
చిందించబడిన నా రక్తం వల్లైనా క్రొత్త నిబంధన. కనుక రక్తం వల్లైన క్రొత్త నిబంధనలు, మొదటిది పాపముల నుండి మనల్ని విడిపించినాడు, ద వాల్యూ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. రెండవది మనం ఆయన్ను ఆరాధించినట్లుగా చేసినాడు, ద వర్చ్యూ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మూడవది 7వ అధ్యాయం 14వ వచనం ప్రకారము తమ వస్త్రములను ఉతుక్కున్నవారు, ద విజిలెన్స్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎవరు ఉతుక్కుంటారు? కాన్షియస్గా స్పృహ కలిగిన వాళ్ళు. మిగతా వాళ్ళకంతా దాని మీద స్పృహ ఉండదు. పడితే పడలే, జరిగితే జరగలే, ఉంటే ఉండలే, పర్వాలేదు అనుకుంటారు. ఇప్పుడు చూడండి, స్పృహ లేకుండా మానసికంగా బలహీనతలో ఉన్నవాళ్ళు కొంతమంది రోడ్ల వెంబడి తిరుగుతుంటారు. వాళ్ళు బట్టలు ఎప్పుడో సరిగ్గా కూడా ఉండవు, చినిగిపోయింటాయి. అది దాన్ని ఎంత జవర్ణించాలన్నా తక్కువే. అంత అయినా కూడా వాటికి ఏమనిపించదు. అయితే మనం ఒకరోజు రెండు రోజులకే మనం మారుస్తాం. మనం మార్చకుండా అలాగే ఉన్నామంటే, అంటే అర్థమేంటి? ఆత్మీయంగా హృదయంలోన కడగబడకుండా అలాగే ఉన్నామంటే మానసికంగా బాగలేమనే కదా అర్థం. బయట ఉన్న వాళ్ళ వల్లే ఉన్నామనే కదా అర్థం. అలాగ ఉంచడానికి వీల్లేదు. నాలుగవది చూస్తామా, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు వరకుల రక్తమును బట్టియు, తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వాణిని జయించున్నారు. చాలండి, వాణిని జయించి ఉన్నారు. విక్టరీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తములోనే విజయం. మన దేంట్లో విజయం లేదు. మనం ఎంత గొప్పోళమైనా, ఎంత అనుభవం ఉన్నా, ఎంత తలాంతులు ఉన్నా, ఎంత ఖ్యాతి ఉన్నా, ఎంత సీనియారిటీ ఉన్నా, ఎంత పర్సనాలిటీ ఉన్నా, ఎంత జీవితం ఎలాగున్నా సరే, విజయము యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారు జయించి ఉన్నారు, జయశాలులుగా మార్చబడ్డారు. మనం ఓడిపోవటానికి కారణమేంటి? ప్రభు యొక్క రక్తాన్ని మనం క్లెయిమ్ చేయట్లేదేమో, ఆ రక్త భూమి మీద మనం నిలబడట్లేమో, ఆ రక్తం ఇచ్చే విజయాన్ని మనం స్వతంత్రించుకోవట్లేదేమో. ఆ రక్తము ద్వారా, రక్తమును బట్టి, రక్తము వలన, రక్తము చేత, రక్తము యందు, రక్తములో మనల్ని మనం కడుక్కొని శుద్ధీకరించబడడం ద్వారా, ఆ యేసు రక్తమును బట్టి మన విజయ భూమి మీద నిలబడే భాగ్యములోనికి తీసుకురాబడ్డ. ఆ రక్తము లేకుండా విజయ భూమి మీద మనం నిలబడలేము. అందుకని దేవుడు మోషేతో అన్నాడు, మోషే నేను నిలబడిన స్థలము పరిశుద్ధ స్థలం. యెహోషువతో అన్నాడు, ద ప్లేస్ వేర్ థౌ స్టాండెడ్స్ ఈస్ హోలీ. అలాగే సిలువ దగ్గర మనుషుడు పాపి వచ్చినప్పుడు నిలబడితే, సిలువ మీద నుండి ప్రవహించిన ఆ రక్త పూట దగ్గర నిలబడిన మనుషులు ఎవరు? దే ఆర్ బ్లెస్డ్ పీపుల్, దే ఆర్ హోలీ పీపుల్, దే ఆర్ విక్టోరియస్ పీపుల్. నాట్ బికాస్ దే ఆర్ స్టాండింగ్ అట్ ఎ ప్లేస్, బట్ దే ఆర్ స్టాండింగ్ ఆన్ ద బ్లడ్ ఆఫ్ ఎఫికసీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రక్త శక్తి మీద వారు నిలబడి ఉన్నారు. కరెక్ట్, మన శక్తి, మన బలం ఏంటంటే, అందుకే కదా సిలువను గుర్చిన వార్త నశించున్న వారికి విరితనంగానే రక్షించబడుతున్న మనకు యేసుప్రభు రక్తం ఏంటి? శక్తి. బైబిల్ ఎన్ని శక్తులు ఉన్నాయి తెలీదా? తెలుసు అనుకుంటున్నా మీకు. కనీసం 5 శక్తులు ఉన్నాయి. బైబిల్ ఈజ్ ఎ పవర్ హౌస్. మొదటిది ఏంటి? వాక్య శక్తి, ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండవది ఏంటి? సిల్వ శక్తి, ద పవర్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మూడవది ఏంటి? ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధాత్మ యుద్ధ నుండి చూసినప్పుడు శక్తి నొందెదరు. ఇప్పుడు ఎన్ని శక్తులు చూసాము? ఏంటేంటి? వాక్య శక్తి, సిల్వ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిజ్ రిజరెక్షన్, ఆయన పునరుత్థాన శక్తి. తర్వాత ద పవర్ ఆఫ్ ద టెస్టిమోనీ, సాక్ష్యములో ఉన్న శక్తి. దాన్ని మనం వాక్ శక్తి అంటే మాట్లాడే శక్తి కాదు, వాక్యములో ఉన్న శక్తి. కనుక బైబిల్ అంతా శక్తే. మనకి ఇలాంటి శక్తులు వాడుకోవట్లేదు. మనం భూ సంబంధమైన శక్తుల గురించి మనం మనసు పెట్టుకొని ఉంటాం. ఇప్పుడు మనల్ని ఎవరైనా అడిగారనుకో, మీకు ఏ శక్తి ఉందని ఏం చెప్తారు?
మనకుండే శక్తులు ఐదు. మొదటిది ఏంటి? అంగబలం, అర్ధబలం, స్థానబలం, తర్వాత భుజబలం, తర్వాత అర్ధబలం అంటే ధనబలమే, అధికార బలం. ఇలాంటి బలాలన్నీ భవిష్యత్ మనం చెప్తుండే. ఇవన్నీ లోకంలో ఉన్నంత దాకే. ఈ లోకాన్ని విడిచిపెడితేవేం మన అంటరావు. అయితే ప్రభువుతో ఉండేవారికి ఆత్మ సంబంధమైన బలాల్లోనికి మనం వస్తున్నాం. One of the powers of the God is the cross of Jesus Christ, which is the blood of Jesus Christ. Yesu raktame manaku shakti. Aa Yesu raktam daggariki enta daggariki vastamo shakti daggariki power daggariki anta daggariki vastam. Mana mobile phone charging ayipoyind anukoni battery low anach. Adi elanti paristhithilu jarugutundante mana ayano mana aavido vere ooru ellinappudu mana contact chestuntam. Poyina ventane vaalla phone switch off ayipothadu. మనకి ఇక్కడ కోపం వస్తుంది, పోయి ఫోన్ చేయాలి కదా చేరానని. అమ్మా ఎంత నిర్లక్ష్యం చూడు, చేరానని చేయొచ్చు కదా. అంటే పక్కన ఎవరైనా చెప్తారు మొబైల్ ఏమన్నా, ఆ మొబైల్ లేకపోతే వేరే వాళ్ళ మొబైల్ తీసుకొని చేయొచ్చు కదా. ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా ఇంట్లో వాళ్ళ బంధువులు వాళ్ళే ఇళ్ళు అని. చివరికి మొత్తానికి వాళ్ళకి చేసి వీళ్ళకి చేసి ఎప్పుడో తిరిగి నెక్స్ట్ రోజు ఏం తెలుస్తుందని ఛార్జింగ్ అయిపోయింది. చల్లకి సావుకబడి చెప్తున్నావు ఏంటమ్మా, వెళ్ళిన వెంటనే చేయొచ్చు కదా. ఛార్జింగ్ లేదని, ఛార్జింగ్ లేకపోతే వేరే వాళ్ళతో తీసుకోవచ్చు కదా, ఎవరితో తీసుకొని ఇట్లా చేరానండి అని చెప్తే టెన్షన్ పోద్ది కదా. మనం కొంత టెన్షన్ క్రియేట్ చేయిస్తాంలే, దొరికినాడు కదా ఇప్పుడే అనుకుంటా. అలాగే భర్త పోయినా కూడా వాళ్ళది అలాగే ఉంటుంది, ప్రయాణంలో పోయింటారు కనుక ఛార్జింగ్ త్వరగా అయిపోద్ది. అందుకనే చాలాసార్లు ఇబ్బందులు, కోపాలు, మనస్పర్ధలు, ఇంక ఇలాంటివన్నీ ఒక సింపుల్ రీజన్ బట్టే జరుగుతుంటాయి. ఏమంటే ఛార్జింగ్ లేదు. మనం కూడా ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడికి సిలువకి ఛార్జింగ్ పెట్టుకోవాలా, బ్యాటరీ ఫుల్ అని రావాలా? ప్రతి ఆదివారం వచ్చి ఛార్జ్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం పెట్టుకుంటున్నామా లేదా? మన దానికి ఏమొస్తుంది? నాట్ ఛార్జబుల్. ఎందుకని? బ్యాటరీ బాగలేదు, ఇది అవుట్డేటెడ్, పగిలిపోయింది, కనెక్షన్ లేదు. ఇక్కడేం పవర్ ఉంది, వేరే వాళ్ళందరూ పెట్టుకుంటున్నారు దీనికి ప్లగ్ పాయింట్లు పెట్టుకొని. వాళ్ళందరికి ఛార్జింగ్ అని వస్తుంది, గ్రీన్ సింబల్ చూపిస్తుంది, పర్సంటేజ్ కూడా చూపిస్తుంది, 50%, 60%, 70%, 80% అని చూపిస్తుంది. మన దానికి వచ్చేటప్పటికి అసలు ఛార్జ్ కావట్లేదు కదా. మీ ఛార్జర్ అన్న ఇస్తారా? ఆ పిన్ అన్న ఇస్తారా? ఏ పిన్ పెట్టినా, ఏ ఛార్జర్ పెట్టినా ఇది కావట్లేదు. బేసిక్ ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీనే బాగలేదు. ఉదయం అనే బ్యాటరీ బాగలేదు, అందుకే ఛార్జ్ కావట్లేదు. ఆ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కీర్తన కాడి 51లో అన్నాడు కదా, నాకు శుద్ధ హృదయము కలగ చేయము. శుద్ధ హృదయం అంటే ఛార్జింగ్ వెంటనే అవుతుంది. శుద్ధ హృదయం లేకపోతే ఛార్జింగ్ కాదు. ఎప్పుడు ఛార్జ్ అవుతామో అప్పుడు ప్రభు కొరకు సాక్షులు ఉండే అవకాశం మనం కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అప్పుడు విజయం మనదే. ఐదవ దాకా చూసి ముగిస్తామా? ప్రకటన 19:13, రెవల్యూషన్ చాప్టర్ 19:13. రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను. కనుక ఆయన వస్త్రధారణ ఏంటి? నా ప్రియుడు ధవళవర్ణుడు. ధవళవర్ణుడు ఏమయ్యాడు? రత్నవర్ణుడు. మై బిలవడ్ ఈజ్ వైట్ అండ్ రెడీ, ద చీఫెస్ట్ అమంగ్ 10,000. 10,000 మందిలో అతను నేను గుర్తించవచ్చు. నా కొరకు పరిశుద్ధమైన వాడు. ధవళవర్ణుడు అంటే ధవళము తెల్లనిది అని అర్థం, శ్వేతము అంటే తెల్లనిది అని అర్థం, పరిశుద్ధమైనది అని అర్థం. హెర్మోను పర్వతం మీద నుండి ప్రవహించు మనసు లాంటిది అని అర్థం, గొర్రె బొత్సు లాంటిది అని అర్థం. అలాంటి వాడు ఎలాగ మన కొరకు మార్చబడ్డాడంటే ధవళవర్ణుడు రత్నవర్ణుడుగా మార్చబడ్డాడు. అందుకే పక్కనున్న స్త్రీలు కొంతమంది అన్నారు, అమ్మా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేంటి? నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు. ఒకేసారి రెండు కాంట్రాస్టింగ్ పదాలు ఎలాగొస్తాయి? పారాడాక్సికల్ పదాలు ఎలాగొస్తాయి? మీరు ఎలాగున్నారండి, ఎలాగున్నారండి, వాళ్ళు ఏదో ఒక పెళ్లి ప్రపోజల్ వచ్చినా అమ్మాయి ఎలాగుందంటే నల్లగుంది తెల్లగుంది అని చెప్పామనుకో, మీరు మాట్లాడుతున్నది అర్థమవుతుందా మీకు? ఎలాగుందయ్యా అబ్బాయి, అబ్బాయి ఎలాగున్నాడు, నల్లగున్నాడు తెల్లగున్నాడు అండి అన్నాం.
అరే ఏదో ఒకటి ఉంటాడు కానీ నల్లగ తెల్లగ ఎలాగుంటాడు? ఒకరోజు నల్లగ ఒకరోజు తెల్లగుంటాడా? యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నంత దాకా ఆయన పరిశుద్ధుడు. ఒక్కసారి శిలువ మీద మన దగ్గరికి వెళ్ళేటప్పటికే ఆయన రూపం మార్చబడింది. అందుకే బైబిల్లో రాయబడింది, ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడు. ఎలాంటి రూపమైంది? ప్రకటనగ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడింది, అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్ష కృష్ణ వర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని కళ్ళు నదీ తీరమందలి గువ్వ కన్నుల వలె ఉన్నవి, అవి పాలచేత కడగబడినట్లున్నవి. అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము, అతని కందరము పద్మాలంకృత గోధుమ రాశి, అతని కాళ్ళు చలవరాతి స్తంభములు, అతని పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది, అతని స్వరము మధురం. ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. అలాంటి లోకరక్షకుడైన యేసు ప్రభు అరసులు మీదకి వెళ్ళినప్పుడు గుర్తించడానికి వీలు లేకుండా ఆయన తలంతా ముళ్ళ కిరీటం, ముఖమంతా ఉమ్మి, దేహమంతా 39 కొరడా దెబ్బల చేత చీల్చివేయబడింది. ఆయన చేతుల్లో మేకులు, ప్రక్కలో బల్లెముతో పొడవడం, శిల మీద వ్రేలాడదీయబడి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచింది. మనందరినీ దేవుని యొక్క చేతిలోనికి యేసు ప్రభు వారు తీసుకుని వచ్చి పెట్టుట కొరకాయ దేవుడు ఆయన చేతిని విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఆయన కుమారుని చేయి విడిచిపెట్టడం ద్వారా మన చేతులు దేవుడు పట్టుకోవటానికి ఇష్టపడ్డాడు. ఇది దేవుని ప్రేమ, మానవ ఊహకు జ్ఞానమునకు మించినది. అందుకని ఆయన వస్త్రములు రక్తవర్ణములు కలిగినవి, ఆయన పైనుండి కింద దాకా అలాగే స్వరూపమంత రక్తసిక్తమైన మోము. కారణం లేని గాయాలు ఎవరికి? హేతు లేని దెబ్బలు ఎవరికి? ఈ కఠోరమైన కొరడ దెబ్బలు ఎవరికి? దున్నవారు నా వీపును దున్నిరి, సాళ్లను లోతుగా పొడవుగా వెడల్పుగా చేసిరి. ఆయన రక్త ప్రవాహము చేత ఇది నన్న పాపలమైన మనము కడిగి శుద్ధీకరించబడటానికి ఏర్పాటు దేవుడు సిద్ధం చేసిన ద వైటాలిటీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క రక్త శక్తి ప్రభావము ఇది మీ కొరకై చిందించబడిన నా రక్తం వలన క్రొత్త నిబంధన. రక్తము తీసుకుని వచ్చిన 5 ఆశీర్వాదాలు ప్రకటన గ్రంథము నుండి మనకు జ్ఞాపకం చేసుకోవటానికి ఆరంభించిన మొదటిదేంటి? ద వాల్యూ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు రక్తపు విలువ మన పాపము నుండి కడిగింది. 2వది ఏంటి? ద వర్చ్యూ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు రక్తం యొక్క సుగుణమును బట్టి ఇప్పుడు మనము ఆయన సన్నిధిలోనికి వచ్చి యోగ్యులుగా చేయబడి ఆయన ఆరాధించే భాగ్యవంతులుగా మార్చబడుతూ వచ్చిన. 3వది ఏంటి? ద విజిలెన్స్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆయన రక్త శక్తిని బట్టి ప్రభావాన్ని బట్టి ఇప్పుడు దేవుని ద్వారా ఐక్యతలోనికి తీసుకురాబడ్డాం. వస్త్రాలు ఉతుక్కున్నాం, యోగ్యులుగా మనల్ని మనము ఆయన రక్తం ద్వారా సిలువను బట్టి కనపడే భాగ్యంలోనికి వచ్చినాం. 4వది ఏంటి? ద విక్టరీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు రక్తంలో ఉన్న విజయం. 5వది ఆఖరిది ద వైటాలిటీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు రక్తం యొక్క ప్రభావం, గొప్పతనం, సుగుణం. ఆయన పైనుండి కింద దాకా ఆ రక్త ప్రోక్షణ కలిగిన వాడు. ఈ మధ్యాహ్నం ప్రభు బల దగ్గరికి మనం వచ్చినప్పుడు అరికాలు మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనను స్వస్థత లేకుండా జీవిస్తున్న మనల్ని ఆయన కడిగి శుద్ధీకరించడానికి కొరకాయ ఈ కొత్త నిబంధన రక్తాన్ని సెలవులో మన కొరకాయ చిందించిన నది వల్లే కార్య రక్తం దగ్గరికి వచ్చి క్షమాపణ పొందవచ్చు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది, నేను చేసే పాపాల్లో యేసు ప్రభు రక్తం కూడా ఎంత దాకా కడుగుతుంది? ఎంత ఘోర పాపిని, ఎన్ని పాపాలని కడుగుతుంది? ఒకసారి ఒక యవనస్తుడు ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాడు, పాస్టర్ గారు నేను చేసిన ఘోర పాపాలు చాలా ఘోరం, అసలు చెప్పుకోలేను, అవి ఎవరు వినలేరు, అవి కూడా యేసు ప్రభు రక్తం కడుగుతుందా? ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారంట, దేర్ ఈజ్ నో సిన్ ద జీసస్ బ్లడ్ కెన్ నెవర్ క్లెన్స్. యేసుక్రీస్తు ప్రభు రక్తము కడగలేని పాపాలు భూమి మీద ఏవీ లేవు.
యేసు ప్రభు రక్తము కడగలేని పాపాల భూమి మీద ఎవరు ఎప్పుడు ఎన్నడు చేయరు, చేయజాలు, చేయబోరు. ఇలాగ చెప్పినారని పోయి దూకేస్తామని దూకేయకూడదు. అర్థమైంది అనుకుంటా, దేవుని కృపను నిరర్థకం చేయడానికి ప్రయత్నించి. అప్పుడు ఆ యవనస్తుడు, పాస్టర్ గారు మీరు చెప్తున్నారు కానీ నాకు నమ్మశక్యం కాదు అన్నాడు. సరే, ఇప్పుడు ఏదో ఒక పెద్ద నది ఉందనుకో, పక్కన మీకు గోదావరి ఉందనుకో, గోదావరి వెళ్తూ ఉంది, మంచి వర్షకాలం, అక్టోబర్లోనో సెప్టెంబర్లోనో పొంగి ప్రవహిస్తుంది, ప్రమాద హెచ్చరికలు జారీ చేసినారు చుట్టుపక్కల ఉన్నాడు. అప్పుడు ఒక యవనస్తునికి చెప్పాడు, సరే నువ్వు ఒక రాయి తీసుకొని రాని. ఒక ఇంత రాయి తీసుకొని వచ్చినాడు, పోయి గోదావరిలో వేసాడు. ఎక్కడుంది తెలుసా అన్నాడు. తెలియట్లేదండి, కొట్టుకుపోయినాడు. సరే ఇప్పుడు ఇంకా పెద్ద రాయి తీసుకురా అన్నాడు. ఇంకా పెద్ద రాయి తీసుకు, ఇప్పుడు గోదావరిలో వేయి అన్నాడు. వేసాడు. ఎక్కడుందో తెలుసా? తెలియదండి, కొట్టుకుపోయినట్టుంది. ఇంకా పెద్ద రాయి తీసుకురా, ఇంకా పెద్ద రాయి తీసుకునే చేశాడు. ఎక్కడుందండి? తెలియదండి. ఇప్పుడు క్రేన్ తీసుకుని వచ్చేయి అన్నాడు. వేసుకో. కొండలు గిండలు ఏమేమి పిండి చేస్తాయి, ఏం బండ చేస్తాయి, తీసుకొని వచ్చేయి దీంట్లోకి అన్నాడు. తీసుకొని వస్తే ఏ రాయి కనిపిస్తుంది? ఎక్కడ కనిపిస్తుంది? ఒక సామాన్యమైన నది ప్రవహిస్తుంటేనే ఆ నది ఒరివడికి వేసే రాళ్ళు కానీ, వచ్చే అడవి కానీ, డ్యాములు గీములు అన్నీ ఒక్కసారిగా కొట్టుకుని పోతుంటే పేకమేడల్లా, గాలిపటాకల్లా, పేక ముక్కల్లా లేపుకుని పోతుంటే, మనం చూస్తున్నాం కదా హైదరాబాద్కు వరదలు వచ్చినప్పుడు కార్లు పేపర్ బోట్ల వల్ల తేలినాయి, అలాగ పోతుంటే యేసుప్రభు యొక్క రక్తాన్ని దేవుడు మన కొరకై విశ్వాసం ద్వారా పంపిస్తున్నప్పుడు నా పాపము ఆ రక్తం యొక్క శక్తితో ఎక్కడ? అణువే, పరమాణువే, నానో పార్టికల్ అంత సైజే. కనుక ఆ శిలువ దగ్గరికి వచ్చి యేసుప్రభు రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి ఆయన ద్వారా యోగ్యులంగా చేయబడి బలలో యోగ్యంగా పాలు పొందాలని కోరబడుతున్నాం. అయోగ్యులుగా పాలు పొందితే మీలో చాలామంది రోగులు, బలహీనులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. కనుక ఆ స్థితిలోనికి మనం రాకుండా యోగ్యులుగా పాలు పొంది ఆశీర్వాదంలోనికి వచ్చి ఆ శిలువ శక్తిని అనుభవించినట్లు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తాం. వదినాను ప్రభు రాబోతున్నాడు. కడగబడిన వాళ్ళంతా అక్కడికి వెళ్తారు. ఒక్కళ్ళు వస్త్రాలు తెల్లవి చూస్తుంటే, అబ్బా, కొన్నిసార్లు మనం చూస్తుంటాం కదా, ఇంత తెల్లగా ఎలా ఉతికారు? మేము ఉతికలేదండి. ఎవరు ఉతికారు? మరి బైబిల్లో రాయబడింది, మత్తయి 17 వచనంలో యేసుప్రభు రూపాంతరం చెందినప్పుడు ఆయన వస్త్రము తెల్లగా ఉందండి. అలాగే అక్కడ రాయబడింది, ఏ చాకలియు అంత శుభ్రంగా చలవు చేయలేదు. బికాస్ దట్స్ నాట్ న్యాచురల్, దట్స్ డివైన్ గాడ్లీ. కనుక మన హృదయాన్ని కూడా అలాగూ ఈ పాప శరీరాన్ని మహిమగల శరీరంగా మారుస్తాడు, పాప జీవితాన్ని అంత తెల్లగా కడిగి శుద్ధీకరిస్తాడు. పరలోక రాజ్యంలో అడుగుపెట్టిన వెంటనే మనకే ఆశ్చర్యమవుతుందా, నేను ఇలాగయ్యానా, నాలాంటి వాడేంటి, నాలాంటిది అదేంటి, ఇలాగ మారడం ఏంటి, హౌ కమ్ దిస్ బి పాసిబుల్, వాట్ కన్వర్టెడ్ మీ లైక్ దిస్, వాట్ మేడ్ మీ టు బి లైక్ దిస్, వైటర్ దెన్ స్నో, వైటర్ దెన్ ఎనీ అదర్ వైట్ థింగ్ యూ కెన్ ఎవర్ థింక్ ఆఫ్. వర్రె బొత్సు వల్లే, హిమము వల్లే తెల్లగైపోయానేంటి, అంత తెల్లగా కనిపిస్తున్నారు అక్కడ తెల్లని వస్త్రములు ధరించిన వారాయ్. నేను మాట చెప్తే ఒకరు అన్నారు, బ్రదర్ అయితే కలర్ వస్త్రాలు లేవా బ్రదర్ అక్కడ? నాకు చాలా ఇష్టం బ్రదర్ కలర్ అంటే. నేను చెప్పాను, ఇక్కడే వేసుకోండి వీలేనని. ఇంకా కలర్ వస్త్రాల మీద మోజుంది, ఇంకా లోకం మీద మోజుంది, ఇంకా హైదరాబాద్ మీద మోజుంది, ఇంకా అమీర్పేట షాపింగ్ మీద మోజుంది, పంజగుట్ట షాపింగ్ మీద మోజుంది, ఇంకా షాపుల మీద మోజే మోజే మోజే. ఎన్ని కొన్నా తీరలేదు, ఎన్ని కట్టుకున్నా తీరలేదు, ఎన్ని ఇచ్చినా తీరలేదు, ఎన్ని తీసుకున్నా తీరలేదు, ఇంకెప్పుడు తీరుతుంది? అందుకే దేవుడు అంటాడు, నీకు తీరదమ్మా, నేనే తీరుస్తా వచ్చేసే పైకి. ఆహా, బోర ఎప్పుడు ధ్వనిస్తుందో, ఆ ప్రభుత్వం ఉండటానికి ఎప్పుడు వెళ్ళిపోతున్నామో, అది నా నాయన మనం చూస్తా. బైబిల్ రాయబడిన వీ షాల్ సీ హిమ్, వీ షాల్ బీ లైక్ హిమ్, వీ షాల్ బీ విత్ హిమ్. మనం ఆయన చూస్తాం, ఆయన వలే ఉంటాం, ఆయనతో ఉంటాం. ఇది బల్ల మనకిచ్చే సందేశం.
మధ్యాహ్నం ఆ బలలో అలాంటి దృక్పథంతో పాలు పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయనిగాక.